శుభం వ్యాధు శ్రీ గురు భయోనమ. వృషభరాశి వారికి అక్టోబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉంటుంది? వృషభానికి తృతీయ స్థానంలో రాహు, పంచమంలో బుధాదిత్య యోగము, షష్ఠ స్థానంలో గురుడు. అదేవిధంగా మనకి ఇక్కడ చూస్తే అష్టములోని అంటే ఆయుష్ స్థానంలోని శని కూర్చుని ఉన్నాడు, భాగ్యంలో కేతు ఉన్నాడు. సరే, ఇంతవరకు బాగానే ఉంది. తృతీయంలో రాహు ఉన్నాడు కాబట్టి ఇది మోర్ డైనమిక్, మోర్ సక్సెస్ఫుల్. కాబట్టి ఎంతో రాహు యొక్క డైనమిక్గా ముందుకెళ్ళి ఏదో చేయాలని ప్రయత్నం చేస్తారు, సక్సెస్ అవ్వడానికి కోసం చేస్తారు. దానికి తోడుగా పంచమంలో ఉన్న బుధాదిత్యం కూడా సహకరిస్తుంది. అదేవిధంగా ఆరో ఇంట్లో ఉన్న గురువు కూడా ఆరోగ్య స్థితిలో ఎటువంటి ఇబ్బంది లేకుండా, అంటే ఇక్కడ ఏం చెప్తామంటే అష్టమాధిపతి షష్ఠ స్థానం పొందినట్టుగా మనకు కనిపిస్తుందన్నమాట వృషభరాశి వారికి. అది కూడా కొంతవరకు యోగం కనిపిస్తుంది. ఈ అష్టమి శని ప్రభావం మాత్రం ఈ మూడు యోగాల్ని నలిఫై చేసేస్తుందన్నమాట. భాగ్యంలో కుజుడు కూడా బాగానే ఉన్నాడు, ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి ఈ శని అష్టమ శని అంటే ఈ టైంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంతవరకు బలహీనపరచడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే లగ్నాధిపతి ఆరో ఇంట్లో ఉండడం ఒక విశేషమైనప్పటికీ ఇక్కడ ఈ శని యొక్క ఇన్ఫ్లుయెన్స్ మాత్రం ఈ నెలలో ఈ 15 రోజుల్లో కొంచెం ఎక్కువగానే కనిపిస్తుంది. కాబట్టి పీడనము, ప్రతి పని ఏదో ఒక పీడనంగా ఉంటుంది. ఏదో ఒక పని మంచి కార్యానికి వెళ్ళాలనుకున్నప్పుడు ఏదో చిన్న పిసి అనారోగ్య అవ్వడం కానీ, చిన్న చిన్న దెబ్బలు తగలడం కానీ, ప్రయాణంలో కొంచెం ఇబ్బంది కలిగించడం కానీ, దూర బంధువుల నుండి ఏదో ఒక తెలియని వార్త రావడం వల్ల మన యొక్క కార్యక్రమం అంతా ఆటంకం కలగడం కానీ, ఇటువన్నీ జరగడానికి అవకాశం ఉంటుంది. ఇండస్ట్రీ, ఫిల్మ్ ఇండస్ట్రీ ఉన్న వాళ్ళకి మాత్రం అద్భుతమైన లాభదాయకంగా కనబడుతుంది. కానీ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం కొంత బలహీనంగానే కనిపిస్తుంది. ఇది కాకుండా ఫుడ్ ఇండస్ట్రీ కానీ, స్క్రాప్ బిజినెస్ కానీ, స్టీల్, సిమెంట్, ఐరన్ సంబంధ బిజినెస్ చేసే వాళ్ళు కానీ, ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఉన్న వాళ్ళకి మాత్రం మహా అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళకి ఏమీ ఇబ్బంది లేదు. ఇంకొక విషయం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందంటే విత్తనాలకు సంబంధించిన కానీ, ట్రేడింగ్ కానీ, షేర్ సంబంధ వ్యాపారం చేసేవాళ్ళు మాత్రం కొంచెం ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళకి మాత్రం కొంత బల మార్కులు తక్కువయ్యే అవకాశం ఉంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఇలాంటి వాళ్ళకి అందరూ ఉద్యోగంలో ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ వచ్చే అవకాశం బాగా కనిపిస్తుంది. వీళ్ళు చేసుకోవాల్సిన శనికి సంబంధించిన మంత్రాన్ని ఏదైనా ఉంటే దాన్ని సాధన చేయడము, శనివారం అన్నది ప్రత్యేకంగా దీపారాధన చేసుకోవడము, ఆ వెంకటేశ్వర స్వామి వారికి ఆరాధన చేయడం, ఓం నమో నారాయణాయ నమః ఈ మంత్రాన్ని సాధన చేసుకుంటే 15 రోజులు వెళ్తే వాళ్ళకు కొంత ఊరటగా ఉండే అవకాశం అయితే సంపూర్ణంగా కనిపిస్తుంది. రాజమార్గం అనేది చక్కగా వెలుగుంటుందని చెప్పడానికి అవకాశం ఉంది. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.